టీం నుంచి స్కూటర్ పిచ్చి, మరి ఓహో టీం నుంచి దురద స్టోరీ. ఎవరి దురద వాళ్ళది. సో లెట్స్ వెల్కమ్ ఫణి వంశీ. ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ. మహారాజా శ్రీ జాలిం లోచన్ గారికి తామరపాలెం గోకుల గున్నారావు విన్నవించుకునేదేంటంటే, ఎక్కడుంటుందో గాని మాయదారి దురద నా మీదకొచ్చేసిందయ్యా. మొన్న పండకొచ్చిన నా బామ్మర్ది నాకు అంటించేశాడేమోనని అనుమానం. రంపంతో కోసినట్టు, ముళ్ళతో పొడిచినట్టు ఒకటే దొరద. ఏ పని చేద్దామన్నా ఈ దొరదొచ్చి చెడగొట్టేస్తుంది బాబు. నాకేమో గోళ్ళు లేవు, గోకడానికి ఎవరు రారు. నాలాంటి బ్యాడ్ పొజిషన్ పక్కింటోడి కూడా రాకూడదయ్యా. ఎందుకి దురదయ్యో, నాకెందుకి బాధయ్యో. ఎందుకి దురదయ్యో, నాకెందుకి బాధయ్యో. తనులేని సందు లేదు, తనులేని సందు లేదు, తనులేని సందు లేదు, ఒళ్ళంతా ఒందిలే దురదయ్యో. ఇలా ఎట్టాగా చెప్పయ్యో, నరకల్లా ఉందయ్యో. కోస్త మందుంటే ఇవ్వయ్యో. అబ్బా దొరద తుగీకవా, గోళ్ళు లేవు. అబ్బబ్బబ్బా అమ్మో, అయ్యా 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 అయ్యా. కంటికి కొనుకు లేదు, ఒంటికేమో రెస్ట్ లేదు. హాయిగ ఉండ నీదు, సరదాగా బతక నీదు, పని పట చేయ నీదు. అబ్బావంటే ఊరుకోదు, కూర్చో నీదు, నిల్చో నీదు, అడా ఇడా తేడా లేదు. గడ్డం గీయ నీదు, సెల్లు ఫోను ఎత్త నీదు, ఫ్రెండ్స్తో తిరగ నీదు, సినిమాలే చూడ నీదు. కందకు లేని దొరద, కందకు లేని దొరద, కందకు లేని దొరద, కత్తికి అంటింది రో. ఓరయ్యో గురి ఎట్టాగా చెప్పయ్యో, దొరదలతో సంకటమే, నా ఒళ్ళంతా సంగీతమే. ఆ దొరద బాబో రండిరా బాబోయ్. ఎవరైనా గోళ్ళు లేవు, ఒకటే దొరద. తలపై గోకుతుంటే వీపేమో పిలుస్తుంది, చేతులు గీకుతుంటే అరికాలే అలుగుతుంది. వేళ్ళు మొత్తం వరిగేలాగా, వేళ్ళు మొత్తం కరిగేలాగా, అక్కడ గోకు ఇక్కడ గోకు, పైన కింద బాగా గోకు. బయటకు వెళ్ళ నీదు, నన్ను దిల్లి ఉండిపోదు, నలుగురిలుండలేదు, నా చావే చేస్తోంది. నిప్పులు లేకుండా, నిప్పులు లేకుండా, నిప్పులు లేకుండా మంటలు పెట్టింది రో. ఓరయ్యో ఏమి చెయ్యాలో చెప్పయ్యో, ఎట్టాగో పాకింది నా లైఫ్ అంతా నాకింది. ఎట్టాగో పాకింది నా లైఫ్ అంతా నాకింది. ఎట్టాగో పాకింది నా లైఫ్ అంతా నాకింది. దొరదలతో సంకటమే, నా ఒళ్ళంతా సంగీతమే. దొరదలతో సంకటమే, నా ఒళ్ళంతా సంగీతమే. దొరదలతో సంకటమే, నా ఒళ్ళంతా సంగీతమే. ఆహా టీంలో ఏమో స్కూటర్ పిచ్చి, ఓహో టీంలో ఏమో ఒళ్ళంతా ఇచ్చి. సార్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఏం దొరదయ్యా బాబు, అసలు మామూలుగా లేదు. ఎవరికైనా సరే ఈ పాట విన్న తర్వాత కాస్త నోటి దొరద వచ్చి దీని గురించి మాట్లాడతారు. తలపై గోకుతుంటే వీపేమో పిలుస్తుందిట, ఇట్టగా వీపు పిలుస్తుందిట ఇక్కడికి రమ్మని. చేతులు నలుపుతుంటే అరికాలు అరుస్తుంది. తలపై గోకుతుంటే వీపేమో పిలుస్తుంది, చేతులు గీకుతుంటే అరికాలే అలుగుతుంది. మరి సంపూర్ణేష్ గారు, దురదతో ఉన్న నరకాన్ని కళ్ళ ముందు జయించారు. అయితే మరి సంపూర్ణేష్ గారు, మిమ్మల్ని మా ఆహా ఈహి ఓహో పారడీ లాంగ్వేజ్ లో అడగాలంటే, మీకు ఈ యాక్టింగ్ అనే దురద ఉండేది? ఉండేది అంటే లేదా ఇప్పుడు? దేవుడా లేదు, లేదా కాదు కాదా చెప్పేది. దురద ఉండడం వల్లే ఇక్కడ వరకు వచ్చా.
అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ దురద? చిన్నప్పుడు అండి, చాలా రోజుల క్రితం. సినిమాలు చూసి సినిమాలో డైలాగులు చెప్పడం, యాటిట్యూడ్ లో ఉండడం, అప్పుడు దురద మొదలై హీరోయిన్ చేసి ఇక్కడ కూర్చోబెట్టింది. అంత గొప్పదండి దురద. ఇప్పుడు ప్రజలందరికీ మీ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయాలన్న దురద. థ్యాంక్ యూ సో మచ్. నీ దురద బాట హిట్. థ్యాంక్ యూ సో మచ్.